ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని గౌరపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల చిత్తపట్ట గౌరపూర్ గ్రామాల మధ్య గల వాగుపై వెంటనే వంతెన నిర్మాణానికి తగు చర్యలు చేపట్టాలని ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షులు దాలుత్ రావు మోకాసి డిమాండ్ చేశారు వాగుపై వంతెన లేకపోవడం వలన గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన వాపోయారు ఈరోజు గ్రామస్తుల కోరిక మేరకు మండలం చిత్తబట్ట గ్రామాన్ని సందర్శించడమైనది కుమ్రం భీం ఎనభై ఒకటవ వర్ధంతి సందర్భంగా ఈ సందర్భంగా గ్రామస్తులందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ఆదివాసీ సేన కమిటీకి ఇవ్వడం జరిగింది గౌరాపూర్ మరియు చిత్తబట్ట గ్రామాల మధ్య ఒక వాగున్నది ఈ వాగు కింది భాగంలో చిన్న చెక్ డ్యామ్ కట్టడం వలన నీళ్లు నిలిచిపోయి రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా ఉంది గతంలో ఈ వాగు పెద్ద మొత్తంలో పారుతున్న సమయంలో ఒకరిద్దరు చనిపో చనిపోవడం కూడా జరిగింది ఆ తర్వాత ఒకరిద్దరు వాళ్లకు జబ్బు చేసినప్పుడు కూడా ఎమర్జెన్సీ టైంలో తీసుకెళ్లడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది ఈ రోజు ఇప్పటి వరకు కూడా మేము కూడా పైనుండి దాటుకుంటూ రావాల్సిన పరిస్థితి మాకు ఏర్పడ్డది అయితే ఇక్కడ గతంలో వీళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు అధికారులు వచ్చి హడావుడిగా రోడ్డు వంతెన నిర్మిస్తామని చెప్పేసి అటు రాజకీయ నాయకులు ఇటు ప్రభుత్వాధికారులు అప్పటి మందం వచ్చేసి వీళ్ళకు మాట ఇచ్చి వెళ్లిపోవడం జరిగిందే తప్ప చేసిందేమీ లేదు కాబట్టి ఆదివాసీ సేన బృందంగా మేము కోరేది అంటే త్వరగా ఈ యొక్క వంతెన పనుల్ని ప్రారంభించి వాళ్ళ యొక్క కష్టాన్ని తీర్చే విధంగా ప్రభుత్వాధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం